ఈ మధ్య సినిమాల్లో ప్రతి సినిమాల్లో అక్కడి లోకల్ సంస్కృతి సాంప్రదాయాలను చూపిస్తూ సినిమాలు అయితే హిట్ అవుతూ వస్తున్నాయి ఇంతకుముందులాగా కాకుండా దర్శకులు కొత్త పందాను అంటే ఆ ఏరియాకు సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాల మీదే ఎక్కువ ఫోకస్ చేస్తూ సినిమాలు అయితే తీస్తున్నారు దాంతో సినిమాలు మంచి హిట్ టాక్ను కూడా సంపాదించుకుంటున్నాయి రీసెంట్గా వచ్చిన బలగం సినిమా కూడా అలాంటిదే ఒక పిట్ట కాకి ముట్టలేదు పిండాన్ని అనే చెప్పే కాన్సెప్ట్తో ఒక చిన్న కాన్సెప్ట్తో తీసిన సినిమా చాలా మంచి వసూళ్ళనైతే అయితే ఏర్పరచుకుంది అలాంటి సినిమాలు ఎన్నో మన దగ్గర అయితే ఉన్నాయి చె కథ చెప్పే కథ గనక ఎంత స్థానికంగా ఉంటే అంత ప్రపంచ ఆదరణ పొందుతుంది అని చెప్పి ఎవరో కాదు చెప్పింది కాంతారా దర్శకుడు రిషబ్ చెప్పిన మాట కాంతారా కూడా అక్కడి సంస్కృతి సాంప్రదాయాన్ని మాత్రమే ప్రతిబింబిస్తూ తీసిన ఒక సినిమా ఆ సినిమా మొదట్లో నెగిటివ్ ట్యాక్ వచ్చింది ఇది బాగా ఆడకపోవచ్చు అనుకున్నారు కానీ ఒక్కసారిగా అలాంటి సినిమాను చూసి ప్రేక్షకులు అయితే ఎంతో థ్రిల్ ఫీల్ అయ్యారు ఆ సినిమా కూడా మంచి హిట్ టాక్నైతే అయితే దర్శ వచ్చింది ఆ తర్వాత కూడా ఇప్పి ఇటీవల కాలంలో వచ్చేస్తే దర్శకులు కూడా కొత్తగా ఆలోచిస్తూ అక్కడి మట్టి కథని లేదంటే అక్కడి సంస్కృతిని చూపిస్తూ సినీ ప్రి ప్రియులనైతే కొత్తదనం పంచే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు ఈ ఈ క్రమంలోనే ఆయా ప్రాంతాల తాలూకా యాసలు గానీ జానపదులు గానీ వినిపించడం కానీ పరిపాటిగా తీసుకుంటూ వచ్చారు ఇంతకుముందు సినిమాల్లో కూడా ఇలాంటి ఉండేవి కాకపోతే సినిమా మొత్తం మీద ఒక క్యారెక్టర్కో ఒక పాటకో లేదంటే ఒక విలన్ కి డైలాగులు మాత్రమే ఇలాంటి యాసలు అయితే తీసుకునేవాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాలలో వచ్చేసి అటు ఆంధ్రకు ఒక రకమైన స్లాంగు గోదావరికి ఒక రకమైన స్లాంగు రాయలసీమకు ఒక రకమైన స్లాంగు తెలుగు తెలంగాణలో నార్త్ తెలంగాణకు ఒక రకమైన స్లాంగు సౌత్ తెలంగాణకు ఒక రకమైన స్లాంగ్ ఇలా వివిధ రకాల రెండు రాష్ట్రాల్లోనే వివిధ రకాల స్లాంగులు అయితే ఉన్నాయి అలాంటి స్లాంగులు కేవలం ఒక విలన్ కో ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుకో ఇలాంటి లాంగ్వేజ్ ఇచ్చి డైరెక్టర్లు అయితే ఒక కామెడీ సీన్లు పండించడం లేదా ఒక రక్తికరమైన సన్నివేశాన్ని పండించడానికి మాత్రమే ఉపయోగపడదు కానీ ఇప్పుడు సినిమా మొత్తము ఆ రకమైన యాసను ఉపయోగించే సినిమాలు తీస్తూ అక్కడ సంస్కృతి సాంప్రదాయాలను చూపిస్తూ సినిమా దర్శకులు అయితే హిట్లు అయితే సాధిస్తున్నారు ఇక అలాంటి సినిమాల్లోకి వచ్చేస్తే మనం చూసుకుంటే కనుక తెలుగులో ఒక్కో ప్రాంతంలో మనం అనుకున్నట్లుగా ఒక్కో యాసతో సొగసుగా వినిపించిన సినిమాలకు వచ్చేసరికి ఎక్కువగా అయితే ప్రామాణిక భాషనే వాడేవాళ్ళు అయితే అది కొన్ని నుంచి ఈ యాసలు జనం మాట్లాడుకోవడానికే పరిమితం కాకుండా సినిమాల్లో కూడా చూపించడానికి దర్శకులు అయితే ముందుకు వస్తున్నారు అలాగా వచ్చిన సినిమాల్లో మనం ఇందాక చెప్పుకున్నట్లుగా బలగం సినిమా కూడా ఒకటి ఇక ట్రిపుల్ ఆర్ విషయానికి వస్తే ట్రిపుల్ ఆర్లో కూడా అటు కొమరం భీమ్ క్యారెక్టర్లో ఎన్టీఆర్కి తెలంగాణ యాసతో సినిమా అయితే నడిచింది ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో కూడా ఎన్నో సినిమాలు ఇలాంటివే నటించాయి ఇప్పుడు బాలకృష్ణ కూడా ఇదే మాండలికంతో థియేటర్లో గర్జించేందుకు అయితే సిద్ధమొస్తున్నాడు ఇక తెలంగాణ లాంగ్వేజ్లో బాలకృష్ణ సినిమా ఉండబోతుంది ప్రస్తుతం ఆయన హీరోగా అయితే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా అయితే స్టార్ట్ అయింది ఇప్పటికే సెట్స్ మీదకి అయితే వెళ్ళింది ఇక తెలంగాణ ప్రాంత నేపథ్యంలో సాగే మాస్ యాక్షన్ గా ఈ చిత్రం అయితే ఉండబోతుంది ఇక ప్రస్తుతం చిత్రీకరణ దేశంలో ఉన్న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాకపోతుంది దసరా సినిమా కూడా రిలీజ్ అయి మంచి టాక్ అయితే తీసుకొచ్చింది ఇది గోదావరి కని ప్రాంతంలో పుట్టిన కథగా అయితే సినిమా మొత్తం నడుస్తుంది అక్కడ నాని గాని కీర్తి సురేష్ క్యారెక్టర్ గాని అద్భుతంగా తెలంగాణ లాంగ్వేజ్ లో మాట్లాడడం ఆ పాత్రలకు వాళ్ళు ఒదిగిపోయినట్లుగా అయితే సినిమాలో మనం చూసాము ఇక ఇలాగే నాగార్జున కథానాయకుడుగా ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకత్వంలో చిత్రం కూడా రూపొందుతుంది ఇది కూడా తెలంగాణ లాంగ్వేజ్ ఇక లో నడవబోతుంది ఇది కూడా పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా అయితే ఈ సినిమా కూడా ఉండబోతుంది ఇంతకు ముందే నాగార్జున హీరోగా అయితే రాజన్న సినిమా కూడా మనం చూసాము రాజన్న సినిమా కూడా తెలంగాణ స్లాంగ్ లోనే అది కూడా అద్భుతమైన హిట్ నైతే మనం చూశాము ఆ సినిమా కూడా ఇలా తెలంగాణకు సంబంధించి ఎన్నో కథలతో సినిమాలు అయితే నడుస్తున్నాయి ఇప్పుడు ఈ బాటలోనే యువ హీరో కనుక విశ్వక్ సేన్ కూడా ఈ తెలంగాణ స్లాంగ్ సినిమాలలో నటించబోతున్నట్లయితే సమాచారం వచ్చింది ఇక కేవలం తెలంగాణ లాంగ్వేజ్లోనే తెలంగాణ యాసలోనే కాకుండా రాజమండ్రి పరిసర ప్రాంతాలలోని యాసలను కూడా తీసుకొని ఇక గో అటు తూర్పు పశ్చిమ గోదావరి ఇక కోస్తా ఆంధ్ర రాయలసీమ రాయలసీమ స్లాంగ్లో మనం ఎన్నో చిత్రాలను చూసాం ఇప్పుడు కొత్తగా తెలంగాణ యాసలో కూడా సినిమాలు అయితే నడుస్తున్నాయి ఇక రాబోయే రోజుల్లో కూడా ప్రతి యాసలో కూడా సినిమాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక రాను రాను ప్రేక్షకులను అలరించడానికి ప్రతి డైరెక్టర్ కూడా ఆ ప్లేస్లో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలను మెయిన్గా తీసుకుంటూ అలాంటి సినిమాలు అయితే రూపొందించడానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి వాళ్ళు కూడా తహతలాడుతున్నారు ఇక రాబోయే రోజుల్లో అన్ని స్లాంగ్లలో కూడా మనం సినిమాలు అయితే చూడబోతున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ రిపోర్టింగ్ నేను మీ రవిచంద్ర